జగన్నాథా ఇదేరా గూడి తలుపులేం కదా ఇలేదు దేవుడు సుప్రభాతం పాడడానికి పంతులు గారు రాలేదా లేదా పంతులు గారు సుప్రభాతం పాడడానికి భక్తులు వెళ్ళలేదా ఓ పాలేలు కాగేశురా కాగేశురా రారుమా ఏం పాపం ఏంటంటావిడి కిట్టిమాయా మన ఊరు పేషెంట్ గారికి పంతులు గారు ప్రసాదం తక్కువ పంపారంట అయ్యి బాబు మా ఇంట్లో వాళ్ళందరికీ సరిపోలేదు అని గొడవాడేశాడంట ప్రసాదంతో బతికేస్తున్నట్టున్నాడు అందుకేనేట్రా ఈ మధ్యనాడు కూరగాయల కొట్టు దగ్గర కూడా కంపడతలేదు అగు ఇంకా అయిపోలేదు మాయా ఈలోగా మన మునశివి గారు వచ్చి ఏమాయ్ ఈ గుడి ధర్మకర్త నేనైతే ప్రసాదం పేషెంట్ గారు ఇంటికి ఎందుకు పంపో రేపటి నుంచి నువ్వు గుడి తరపు తీకు అన్నారట అది సంగతమాయా పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం అయితే వీళ్ళ కుటుంబాల కుటుంబాల దేవుడు ప్రసాదం తినేసి శివరాఖరికి ఆ దేవుని పస్తులు పడుకోబెట్టరా ఇలాంటి విషయాలు బల్లగుద్ది నువ్వే మాట్లాడాలమ్మయ్యా అమ్మ బాబాయ్ బల్లగుద్ది చెప్పడానికి నేనేమన్నా హైకోర్టులో వకీల్ చాప్ నీట్రా చెప్పు బుర్ర తక్కువ అన్నట్టు కోర్టు అంటే గుర్తొచ్చింది రోయ్ ఎందుకు మళ్ళీ ఆ జగన్ సర్కార్కి హైకోర్టు మరో షాక్ ఇచ్చిందంట ఈ ఊర్లో గొడవలు ఎప్పుడు ఉండేలే గాని మాయా ప్రభుత్వానికి ఏ విషయంలోనో సాకి ఇచ్చిందో చెప్పు నాకు తెలుసుకోవాలని మా ఉత్సాహంగా ఉంది మాయా ఉంటది ఉంటది సమస్య మంది కాకపోతే అన్ని ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయిరా జగనాథం విషయం ఏంట్రా అంటే మనసాస్ ట్రస్ట్ వ్యవహారంలో కోర్టు సర్కార్కి పెద్ద షాకే ఇచ్చిందట నువ్వు ఇప్పుడు మనసాస్ ట్రస్ట్ అన్నావే అది 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 ఆ టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు గారి తాలూకా గడబడా కదమాయా ఇప్పుడు గుర్తుకొచ్చింది వైసీపీ సర్కారు కక్షపూరిత చర్యల్లో భాగంగా మనసాస్ ట్రస్ట్ సింహాచలం దేవస్థానం బోర్డు ఈ రెండు చైర్మన్ పదవుల నుండి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు గారిని తొలగించిందని అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఊరే కూసింది కదా అదే కేసు రాజుగారు బంధువులేనట్టు కదా మాయా పేసి పెట్టింది నిజమేనా నిజమే రోయ్ నీ అరికాల్లో ఉన్న మెదడు బాగానే పనిచేస్తా ఉంది ఎక్కడో ఉన్న అశోక్ గజపతి రాజు అన్న కూతుర్ని రప్పించి వాళ్ళ భారీ ఆస్తులకు వారసురాలుగా సంచయితను ప్రకటించి జీవో జారీ చేసి అడావుడు చేశారుగా అదే ఇప్పుడు రివర్స్ అయింది అబ్బా మాయా అసలే టెన్షన్ లో ఉన్నా సీన్ రివర్స్ అంటో మ్యాటర్ పూర్తిగా చెప్పో ఏంటి బాబన్న మ్యాటర్ పూర్తిగా చెప్పో ప్రభుత్వం జారీ చేసిన ఆ జీవో చెల్లదని హైకోర్టు తాజాగా కొట్టేసి మనసాస్ ట్రస్ట్కు సింహాచలం దేవస్థానం బోర్డు చైర్మన్గా టీడీపీ సీనియర్ నేత అదేరా అశోక్ గజపతి రాజు గారిని తిరిగి నియమించింది అయితే ఈ తీర్పుతో వైసీపీ సర్కారు ఎంత పట్టుదలకు పోయించిన జీవో కాస్త గంగలో కలిసిపోయినట్టేగా అయ్యో ప్రభుత్వం పరువు గోదావరిలో కలిసిపోయిందిగా మాయా ఇంకోసారి ప్రభుత్వం పరువు గోదావరిలో కలిసిపోయిందిగా మాయా మరి దీన్ని బట్టి నీకేమర్థమైందిరా జగన్నాథం ప్రసాదం ఎక్కువగా చేసి పేషెంట్ గారి ఇంటికి పంపాలని నీ ప్రసాదాన్ని పంతులు గారు ఎత్తికెళ్ళా అది కాదురా అబద్ధాన్ని నిజం చేయడానికి చూస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అన్నారు రోహిత్ జగన్నాథం మా గోదారి కిట్టయ్య ఈడు గోళ్ళ అత్తయ్య అటకారమే